విశ్వామిత్ర టీజర్ రిలీజ్ ఈరోజు మా నీరిన్ నందిత గారు దాన్ని రిలీజ్ చేశారు. అండ్ ఈరోజుతో హాకీ పట్టు మొత్తం పూర్తి చేస్తుంది. బట్ సినిమా గురించి నేను మాట్లాడే కంటే మా ఆర్టిస్ట్ మాట్లాడితే అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. అవునా? ఓకే ఓకే. సో అనే సినిమా రాజకీయ సినిమా దాన్ని బ్యానర్ మీద స్టార్ట్ చేయడానికి కొన్ని రీజన్స్ ఏంటంటే, నేను బ్లాక్లో ఉన్నప్పుడు నా దగ్గర ఉన్న ప్రొడ్యూసర్ అందరూ పారిపోయారు. అలాంటప్పుడు ఈ కథ నేను చెప్పడానికి వాళ్ళు వినడానికి చాలా ఎవరు వినలా. బట్ ఆ కథ గురించి నాకే తెలుసు, ఈ ఆర్టిస్ట్ తెలుసు. ఒకే ఒక నమ్మకంతో ఇంతమంది రిజెక్ట్ వద్దా వింటారు, వినను బాబు మీ కథ, మీరు బ్లాక్ రైటర్ మీరు అని అనుకున్నప్పుడు నేనే ఇంత సొంత బ్యానర్ స్టార్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో తయారు చేసింది ఈ రాజకీయ సినిమా. సో నేను అనుకున్న సంకల్ప బలం నెరవేరింది. నేను ఎవరెవరు అనుకుంటే అలా అందరూ వచ్చి ఈ ప్రాజెక్ట్లో సెట్ అయ్యారు. అది కూడా ఆఖరి నిమిషాల్లో. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అలా తగడగా జరిగిపోయి ఈరోజుతో టాకింగ్ పూర్తయిపోయింది. డిసెంబర్ 1st వీక్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. విశ్వామిత్ర అంటే నాకు తెలిసిన మనందరికీ తెలిసిన విశ్వామిత్ర ఎన్టీఆర్ గారిది. బట్ ఇప్పుడు విశ్వామిత్ర ఒక థ్రిల్లర్, ఒక న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ సమీపంలో జరిగిన ఒక కథ, నిజంగా జరిగిన ఒక యథార్థ ఘటన. అండ్ అమెరికాలో ఒక ఇన్సిడెంట్, రెండు కలిపి చదివిన తర్వాత ఇలా కూడా జరుగుతుందా ప్రపంచంలో అంటే మనకు తెలిసిన కొన్ని తెలియని చాలా ఉన్నాయి. అలాంటి సంఘటనలే ఈ సినిమా కథ. కంప్లీట్ ఇది నాట్ హారర్ బట్ మై జానర్ థ్రిల్లర్. నేను అంటే మామూలుగా అంటా ఉంటారు హారర్ కింగ్ అని, బట్ హారర్ కాదు, బట్ చిన్న హారర్ టచ్ ఉంటుంది సినిమాలో, బట్ బేసిక్ థ్రిల్లర్. బట్ ఈ సినిమా కథ విని ఫస్ట్ యాక్సెప్ట్ చేసి నటించడానికి వచ్చిన ఫస్ట్ మా హీరోయిన్ నందిత గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ విజయలేఖరమన్ గారు అండ్ రాజేష్ గారు వీళ్ళందరికీ కూడా చాలా రుణపడున్నాను. అండ్ ముఖ్యంగా రాణాజీ ఇక్కడ లేరు, ఆశుతోష్ రాణా ఈజ్ అ మెయిన్ విలన్ ఈ సినిమా. ఆయన కథ విని వెంటనే రియాక్ట్ అయ్యి డేట్స్ ఇచ్చి ఈ సినిమా షార్ట్ చేశారు. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ సినిమా చేసే ఉద్దేశం నాకు లేదు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా ఇంపార్టెంట్.
అలా అందరూ కలిసి చేసిన ఈ థ్రిల్లర్ మూవీని విశ్వామిత్ర థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈ సినిమా విశ్వామిత్ర, నా పేరు విశ్వాస్, నా పేరు. సో నాకు పెళ్ళి అవుతుంది అదే సినిమా. సో విశ్వామిత్ర అంటే ఆల్మోస్ట్ సినిమా ఫస్ట్ కథ వింటున్నప్పుడు డైరెక్టర్ గారు 2.5 to 2 years బ్యాక్ మాట్లాడుతూ ఒక కథ లైన్ చెప్పారు. లైన్ చెప్తే చాలా బాగుందండి, ఎక్సైట్ అయితే మంచి ప్లాన్ చేద్దామని చెప్పి ఆయన చాలామంది తిరిగి ఆయన చెప్పినట్టే చాలామంది చేస్తాను చేయను వినడానికి ఇంట్రెస్ట్ లేదని తిరిగినప్పుడు హీరో మంచి హీరో అని చెప్పారు ఆయన. సూపర్ సార్, గ్యారంటీ హిట్ అది సినిమా భలే ఉంది. అంటే పాయింట్ చాలా బాగుంది, 100% హిట్ అని మా మిత్రం చాలాసేపు డిస్కస్ చేసినాం. అలా ఎవ్రీడే ఒక 1 week కలిసినప్పుడు కథ డిస్కస్ చేసి భలే ఉంది భలే ఉంది భలే సగం ముక్క ముక్కలే చెప్పారు. 1 fine day ఫోన్ చేసి కథ మీకు నిజంగా నచ్చింది అని, సూపర్గా ఉందండి అని. దానికి మీరే మెయిన్ లీడర్ అది హీరో కాదు అంటే నేను సార్ మరి ఇంకేం మాట్లాడగానే ఈ సినిమాకి నేను హీరో అని. తర్వాత చాలామంది దగ్గర తిరగడం వద్దు రాజేష్ ఉంటాను, లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే రాజేష్ అని వద్దు, చాలామంది టెక్నీషియన్స్ కానీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్టిస్ట్ కానీ లేకపోతే ఇంకొకరు హీరోయిన్స్ కానీ కొంచెం దాని విషయంలో కూడా చాలా కష్టపడ్డారు. అంటే సినిమా తీయడం ఒక ఎత్తు డైరెక్టర్ కంటే, సినిమా దొరికి ప్రొడ్యూసర్ అంతా దొరికిన తర్వాత హీరోయిన్స్ గురించి పెద్ద స్వచ్ఛం ఎలాగైనా తెలుగమ్మని పెట్టుకోవాలని చెప్పి జ్యోతి గారు చాలాసేపు ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు అడిగారు, వాళ్ళు అడిగారు చాలా చేయండి చేయండి చేయను అన్నారు. కథ బాగుందండి, ఇంకోటి ఆ రిలేషన్స్ చెప్పారు లాస్ట్లో నందిత థ్యాంక్ యూ వెరీ మచ్, కథ వినగానే జంప్ చేసి చేస్తారని చెప్పి పాపం వెరీ ఫస్ట్ డే వెరీ ఎగ్జాక్ట్ సినిమా కథ గురించి చాలా ఇంట్రెస్టింగ్గా చాలా హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ప్రొడ్యూసర్స్ గురించి చూస్తే మా రజనీకాంత్ గారు, ఆయన కూడా ఫస్ట్ డే నుంచి రజనీకాంత్ గారు మాధవి గారు ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యి కథ గురించి మాట్లాడుకుని డిస్కస్ అంతగానో ఇంపార్టెంట్. ఫనీ ఇక్కడ ముగ్గురు కానీ ఫనీ అంటే చాలా యాక్టివ్ పార్ట్, చాలా సినిమా చాలా విషయాల్లో హెల్ప్ఫుల్ డైరెక్టర్ గారు. ఆయన పర్సనల్గా కూడా చాలా చాలా చోట్ల చాలా హెల్ప్ చేస్తుంది. ముగ్గురు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అనే మాట పెద్ద సినిమాలు చెప్తారు, ఇది చిన్న సినిమా అనుకున్న బడ్జెట్ దాటి డబుల్ అయినా సరే ఏం పర్లేదండి అని. ఒక సినిమా బడ్జెట్ వేసుకుని మనకి ఇంత ఇలా అయితే ఇలా సేఫ్ అవుతారు అనే దాటి 100% దాటడం డైరెక్టర్ ఒకటే మాట్లాడారు ఏంటంటే డబ్బుల గురించి ఇంపార్టెంట్ కాదండి, ఈ సినిమా హిట్ అవ్వాలంటే నాకు అందరి నుంచి చెప్తాను లాస్ట్లో. అంటే అంత డెడికేటెడ్ సినిమాకి పని ప్రొడ్యూసర్ కూడా సేమ్ లేదు, డబ్బుల గురించి ఇంపార్టెంట్ కాదు సినిమా బాగా రావాలని చెప్పి నిజంగానే అనుకున్న బడ్జెట్ డబుల్ అయింది. ఇది వాళ్ళ దగ్గర ఇవ్వాలి, ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు రాజకీయ కలిపి రాజకీయ సినిమా బ్యానర్ పెట్టి. అంటే ఆయన చెప్పినట్టే 2-3 చోట్ల తిరిగి ఇంకా అవ్వకపోతే లాభలేదని చెప్పి ఆయనే బ్యానర్ పెట్టి ఆయనే ప్రొడ్యూసర్ రెడీ అయ్యారని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో బిగ్ లోట చాలా మంచి రోల్ చేసింది, నాకన్నా పెద్ద రోజు చేసిన సినిమాలో చాలా అశుతోష్ రాణా గారు, ప్రసన్న చాలా బాగా పర్ఫామ్ చేసింది. మళ్ళీ ప్రసన్న కూడా చాలా మంచి క్యారెక్టర్ వాళ్ళు, ప్రసన్న అశుతోష్ రాణా నందిత విద్యులకు వెళ్ళే చాలా సినిమాకి మంచి క్యారెక్టర్, నాకన్నా మంచి క్యారెక్టర్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా విషయాలు ఇంకా కళా ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడదాం. అందరికీ థ్యాంక్ యూ ఇక్కడ వచ్చినందుకు, మా సినిమా విశ్వామిత్రాన్ని ప్రమోట్ చేయనందుకు. అండ్ నాకు చాలా గ్యాప్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఒక సినిమాతో వస్తున్నాను. ఐ హోప్ నేను డిసప్పాయింట్ చేయను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థ్యాంక్ యూ సార్, మీ కథ వినగానే ఇమీడియట్గా ఎస్ చెప్పాను, ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది. సింప్లీ ఒక సినిమా చెయ్యాలని నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను నచ్చి తీసుకున్నాను ఈ స్క్రిప్ట్. సో సార్ మీరు ఎలా చెప్పారో అలానే సినిమా తీశారు, చాలా బ్యూటిఫుల్గా తీశారు. సో చాలా అమేజింగ్ డైరెక్టర్ ఈయన, అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ సత్యం రాజేష్ ఇది లేక. అండ్ నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అశుతోష్ రాణా సార్తో అనిపించింది, హీఈస్ అ గ్రేట్ పర్ఫార్మర్. ఆయనతో షేరింగ్ స్క్రీన్ స్పేసే ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ అనిపించిందంటే ఐ హ్యావ్ నో వర్డ్స్. అదర్ దెన్ దాట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ మాధురి మ్యామ్, ఫనీ గారు, రజనీకాంత్ సార్ ఫర్ మేకింగ్ ది ఫిల్మ్ సో సౌండ్ అండ్
ఎప్పుడు షూట్ ఉంటే అప్పుడు కరెక్ట్ షెడ్యూల్లోనే తీశారు, నో ఇష్యూస్. సో మళ్ళీ సినిమాకి వస్తే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థ్రిల్లర్ విత్ సస్పెన్స్ ఎలిమెంట్స్ దీంట్లో. సో హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది. అండ్ సార్ చెప్పారు ఇట్స్ ట్రూ స్టోరీ బేస్డ్ ఇన్ న్యూజిలాండ్. సో కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్కి. అండ్ మన సినిమాకి మ్యూజిక్ అనూప్ రూబిన్స్ ఇచ్చారు. సో ఐ రియలీ హోప్ దిస్ మూవీ డస్ గ్రేట్ వండర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. విశ్వామిత్ర, ఈ ఫిల్మ్ గురించి రాజేష్ నాకు ఐ థింక్ శ్రీనివాస్ కళ్యాణం చేసినప్పుడు మాట్లాడారు. వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ది ఇండస్ట్రీ సత్యం రాజేష్. వెన్ యూ ఆర్ డూయింగ్ విశ్వామిత్ర నాకు చెప్పారు విత్ యూ, అసలు యూ డూయింగ్ శ్రీనివాస్ కళ్యాణ్ నాకు చెప్పారు విత్ యూ ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ నేను చేశాను యాజ్ అ లీడ్, నీ సపోర్ట్ చేయి, చాలా మంచి ఫిల్మ్, చాలా మంచి పాత్ర నీకు, నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. ఒకే ఒక మాట నేను చెప్పాను రాజేష్కి, రాజేష్ నా డేట్స్ నీకు అంతే, వేరు మాట ఏం చెప్పలేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ డిడ్ దిస్ ఫిల్మ్, ఎందుకంటే రాజ్ కిరణ్ సార్ ఐ బిన్ హిస్ ఫ్యాన్ సిన్స్ గీతాంజలి. ఐ లవ్ ద ఫిల్మ్ గీతాంజలి. అండ్ టు వర్క్ విత్ హిమ్ డెఫినెట్గా ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ని నాకు అనిపించింది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాకు చిన్న రోల్స్ ఉన్నాయి, పెద్ద రోల్స్ ఉన్నాయి ఫిల్మ్స్లో, ఇట్ జస్ట్ హౌ ద డైరెక్టర్ యూజెస్ యూ. కానీ ఈ ఫిల్మ్లో చాలా ఒక త్రూఅవుట్ క్యారెక్టర్, ఆల్మోస్ట్ త్రూఅవుట్ క్యారెక్టర్ లాగా సార్ నాకు ఇచ్చారు. అండ్ చాలా ఇంపార్టెన్స్లో ఉన్న క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్, బికాస్ కొంతమంది ఫిల్మ్స్ మంచిగా క్యారెక్టర్స్ యూజ్ చేస్తారు, కొంతమంది ఫిల్మ్స్ అంత యూజ్ చేయరు. బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నన్ను మంచిగా ఒక సూపర్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు ఈ ఫిల్మ్లో. అండ్ దట్ థ్రోట్ విత్ నందిత అండ్ రాజేష్తో కూడా చాలా మంచి సీన్స్ ఉన్నాయి, మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి. ఇట్స్ అ కామెడీ క్యారెక్టర్ అఫ్ కోర్స్, కానీ నాకు ఒక మంచి పని ఉంది ఫిల్మ్లో. ఐ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు డూ ఇన్ ద ఫిల్మ్. ఒక అందరికీ ఒక రౌండప్ ఉంది, అదే నాకు చాలా నచ్చింది ఈ స్టోరీలో. ఎవ్రీ వన్ హ్యాస్ రౌండప్ అండ్ బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ. అది నాకు యాక్చువల్లీ తెలియదు వెన్ ఐ కమిటెడ్ ద ఫిల్మ్. తర్వాత నాకు షాక్, వావ్ ఇలా జరిగిందా, సో మచ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ రియల్ లైఫ్. సో అది ఒక చాలా మంచి ప్లస్ పాయింట్ ఫిల్మ్కి. అండ్ ఐ హోప్ ద ఫిల్మ్ డస్ వెరీ వెల్. ఇంకేం చెప్పాలి, జస్ట్ ప్రేయింగ్ మీ సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి డిసెంబర్లో. ఓకే.